नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णम् पारार्ध्यम् स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितम् या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदम् भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिरुडिगळे शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతి మహా ఈ పాశరం అండి ఈరోజు చెప్పుకోబోయేది చాలా చాలా ఉంది ఒకటే వీడియోలో చెప్పడం చాలా కష్టం రెండు వీడియోలలో చెప్పడం కష్టం మూడు వీడియోలలో చెప్పడం కష్టం ఇక చెప్తూనే ఉండాలి ఎంత ఉంటుంది ఈ పాశురం అన్ని విషయాలు మనం చెప్పుకోలేం కానీ కొన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరికొన్ని విషయాలు ముందు ముందు వీడియోస్లో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కుదిరితే ఈరోజు ఇంకో వీడియో కూడా పెట్టే అవకాశం ఉంది నేను చెప్పలేను సుద్ద మొత్తం ఎంతవరకు మనము కవర్ చేయగలమో దాన్ని బట్టి ఆలోచించడం జరుగుతుంది ఆ తర్వాత సరేనండి నిన్న రాత్రి కూడా కూడారైపాసురానికి సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాలు ఉంటుంది చాలా చాలా విషయాలను ఆ వీడియోలో అందివ్వడం జరిగింది అందులోని కొన్ని విషయాలు కూడా స్థాయి పులాకన్యాయంగా మనం అక్కడక్కడ మాట్లాడుకుంటాం మరికొన్ని కొత్త విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము రామానుజ సాంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ఉపనిషద్ సారాన్ని చూపే తాత్వికమైన అర్థాలు లోతులు ఒకవైపు పూర్వాచార్యులు అందిస్తూనే మరోవైపు ఈ భౌతికమైన ప్రపంచంలో ఏం చేయాలి అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేసి చూపించడం మనకు కనిపిస్తోంది విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది మరోసారి ఈ పాశురం ద్వారా నిరూపితమవడం మనకు కనిపిస్తుంది దానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు మనం చెప్పుకోబోయే కూడారై వెల్లుం అనే పాశురం నిన్నటి పాశురంలో మాలే మణివణ అని చెప్పి మనం చెప్పుకున్నాం ఒక మాలే అనే పదం గురించే చాలాసేపు మనం మాట్లాడుకోవడం జరిగింది ఆశ్రిత పక్షపాతము అర్జునుడిని ఉదాహరణగా మనం తీసుకోవడం జరిగింది సాంప్రదాయంలో విభీషణుడిని కూడా ఉదాహరణగా చూపిస్తూ చాలా చాలా అర్థాలు అంతరార్థాలు ఉన్నాయి మనకు పూర్వాచార్యులు చెప్పారు అయితే నిన్నటి పాశురంలో గోపికలు ఏమడిగారు శంఖము పరై అనే ఒక పెద్ద వాయిద్యము భేరి మూడోది పల్లాండు పాడే గాయకులు నాలుగు విళక్కు ఒక దీపము ఐదు కొళి ఒక ధ్వజము ఆరు వితానము అంటే ఒక ఛత్రము అడిగారు కదా నిన్న స్వామివారు ఇవన్నీ కూడా గోపికలకు అనుగ్రహించారు తన పాంచజన్యం లాంటి పాంచజన్యం మరొకటి ఉండదు కాబట్టి కోయిల్లో ఉండే ఒక పాంచజన్యం లాంటిది అందం శంఖం తెల్లని శంఖం ఒకటి వీళ్ళకిచ్చారు అలాగే తన దగ్గర ఉండే వాయిద్యాలలో పరై అనే ఒక భేరి వాయిద్యాన్ని ఇచ్చారు అలాగే పల్లాండు పాడే గాయకులు ఎవరు అంటే నమ్మాళ్ళు వార్ ఆయనను మీకు ఇచ్చాను అని చెప్పి స్వామివారు అన్నారు అని ఆండాళ్ళ తల్లి అంతరార్థం అని పూర్వాచార్యులు చెప్పారు నమ్మాళ్ళు వారిని ఇవ్వడం ఏమిటి అంటే అండి స్వామివారికి మంగళం పాడింది ఎవరు అంటే పెరియాళ్వార్ పల్లాండు పల్లాండు పల్లాయితాండు పలకోడి నూరాయిరం అని పెరియాళ్వార్ స్వామివారికి మంగళం పాడారు మరి భక్తులకు మంగళం పాడింది ఎవరు భక్తులకు ఏ సమస్యలు రాకూడదు భక్తులు ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి చెందుతూ ఉండాలి భక్తులు మోక్షాన్ని పొందాలి వీరికి ఏ సమస్య రాకూడదు ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇలా భక్తులకు ఆశ్చర్యకరంగా లోతుగా మంగళాన్ని పాడింది ఎవరో తెలిసిన నమ్మాళ్ళు వార్ అందుకని నమ్మాళ్ళు వారి పేరు వచ్చింది నిన్న అలాగే వీళ్ళకు దీపం నా పక్కన లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవినే మీకు ఇస్తూ ఉన్నాను నీలాదేవి వీళ్ళ పక్కన ఉంది గోపికల పక్కన ఆమె మీకు దీపం లాంటిది దారి చూపించే దీపం ఎక్కడికి దారి చూపిస్తుంది స్వామివారి దగ్గరికి మళ్ళీ దారి చూపించేది కోళ్ళి అంటే ఒక ధ్వజం కావాలి ధ్వజం స్వామివారు ఉపయోగించే ధ్వజమేమిటి గరుడ ధ్వజము గరుత్మంతుడు ఆయన్ని ఇచ్చేశారు ధ్వజంగా ఆ తర్వాత వితానము అంటే చత్రం కావాలి తన గొడుగు ఎవరు ఆదిశేషుడు వెళ్ళమన్నారు ఊహూ అన్నాడు ఆదిశేషుడు నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను స్వామి అని సరేగా ఆయనను వెళ్ళమని చెప్పి బలవంత పెట్టడం ఎందుకు రామావతారంలో లక్ష్మణుడు చూశాం మనం ఎలాంటి సేవనో రాముణ్ణి విడిచి ఉండలేడు ఆదిశేషుడు స్వామివారిని విడిచి ఉండలేడు అందుకని తన శేష వస్త్రాన్ని తీసి వారికి ఇచ్చాడు స్వామి ఇలా వస్తువులన్నింటినీ పొందారు ప్రతివాది భయంకరం అన్నాంగరాచార్య వారు ఏమంటారంటే నమ్మాళ్ళు వారు రచించిన పాశురాలలో నమ్మాళ్ళు వారు చెప్పారు ఎప్పుడైతే జీవుడు మోక్షాన్ని పొందుతాడో వైకుంఠానికి వెళతాడో అంటే పరమపదానికి వెళతాడో అప్పుడు ఇవన్నీ కూడా స్వామివారు భౌతికంగానే అనుగ్రహిస్తారు అంటే చూడ్డానికి నారాయణుడు ఎలా ఉంటాడో నాలుగు చేతులతో ఈ జీవుడు కనిపిస్తాడు నారాయణుడికి జీవుడికి తేడా లేనటువంటి స్థితి అక్కడ కనిపిస్తుంది అందరూ అలా కనిపిస్తూ ఉంటారు శంఖచక్రములు ఉంటాయి వారికి కావాల్సిన గరుడ ధ్వజము ఉంటుంది వారికి కావాల్సినటువంటి విధానం ఉంటుంది అన్నీ కూడా వైకుంఠంలో అనుగ్రహిస్తాడు స్వామి అన్నట్టు ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామివారు చెప్పారు తర్వాత నిన్న ఒక జాబితా ఇచ్చారు కదండి గోపికలు అన్నిటికీ సరే అన్నాడు స్వామి ఇక ఈరోజు రెండవ జాబితా తీశారు గోపికలు కొన్ని ఇచ్చాము అనగానే అవి తీసుకొని తేండి స్వామి అవి కూడా ఇవ్వండి ఇవి కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కానీ అండి పైకి చూడ్డానికి ఏవో భౌతికపరమైనవి అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ అలాంటివి ఏవి కూడా కావు ఈ పావై వ్రతము దాదాపు చివరికి వచ్చింది ఆండాళ్ళు తల్లి ఇక సన్మానం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు సంభావన ఇప్పించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు వ్రతం చివరికి వస్తూ ఉంటే సంభావన ఇవ్వాలి ఎవరికి సంభావన ఇవ్వాలండి ఎవరు ఎవరికి సంభావన ఇవ్వాలి ఇది ప్రశ్న కదా ఒక వ్రతం ఎవరో చేయించారనుకోండి ఒక బ్రాహ్మణుడు వస్తాడు వ్రతం చేయిస్తాడు ఆయనకు సంభావన ఇవ్వడము జరుగుతుంది ప్రవచనాలు చెప్పేవారు ఉంటారు పిలుస్తారు ప్రవచనాలు చెప్పిస్తారు పురాణం చెప్పిస్తారు పౌరాణికులు వారికి సన్మానం చేయడం ఓ సంభావన ఇవ్వడం ఇది మన సాంప్రదాయం కదా ఇవన్నీ చేస్తుంటాం మరి ఈ వ్రతంలో గోదాదేవి అమ్మవారు సన్మానం చేయించాలి అనుకున్నారు ఎవరికి గోపికలకు ఎవరితో స్వామివారితో స్వామి సంభావన ఇవ్వండి ఇక గోపికలకు అని ఆండాళ్ళు తల్లి ఆదేశిస్తోంది ఈ పాశురంలో ఎందుకండి ఎందుకు గోపికలకు సన్మానం చేయాలట ఎందుకు సంభావన పెంచాలట వ్రతం సఫలీకృతమయ్యేలా గోపికలు చేశారు అంటోంది ఆండాళ్ళు తల్లి అదేంటండి అంటే స్వామివారిని ఎలా పట్టుకోవాలో గోపికలు మనకు చూపించారు స్వామివారి దగ్గరికి ఎలా వెళ్ళాలి ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళడం నందుణ్ణి నిద్రలేపడం యశోదామాత నిద్ర లేపడం బలరాముణ్ణి నిద్రలేపడం నీలాదేవిని నిద్ర లేపడం మాట్లాడడం అసలు ఆ విధానం అండి దానికంటే ముందు జ్ఞానుల నిద్ర లేపడం గోపికలు మనకు చూపించారండి అందుకని ఈ గోపికలకు మనం సంభావన ఇప్పిద్దాం ఎవరి చేత స్వామివారి చేత సంభావన ఇప్పిద్దాం ఇది ఆండాళ్ళ తల్లి యొక్క ఉద్దేశ్యము అని కొందరు పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు ఈరోజు మనం చెప్పుకోబోయే పాశురానికి కండి ఉపనిషద్ భాష్యకారులు అని చెప్పి ఉన్నారు త్వాం గత్వా వ్రతోపకరణం సర్వం సంపాద్య సర్వజన శ్లాఘనీయ సంభావనారూపేణ అస్మాభి ప్రాప్తవ్యాన్ బహుమానాన్ విజ్ఞయాపమా అని చెప్పి అన్నారు ఏంటంటే స్వామి మేము నువ్వు పడుకొని ఉన్నావే ఇక్కడికి వచ్చాం నీ దగ్గరికి వచ్చాం నీ మంచం దగ్గరికి వచ్చాం నీ పాదాల దగ్గరకు వచ్చి మేము నిలబడ్డాం వ్రతానికి కావాల్సినవన్నీ కూడా మాకు లభించాయి ఆనందంగా మేము వ్రతం చేసినట్టే ఎలా చేసాము నువ్వు మాకు లభించావయా మేము వ్రతం చేసినట్టే సఫలీకృతులమైనట్టే కాబట్టి ఇప్పుడు మేము సంభావన అడుగుతూ ఉన్నాము నిన్ను ఎలా పట్టుకోవాలో మేము చూపించాం లోకానికి కాబట్టి మాకు సంభావన ఇవ్వు ఎలా ఇవ్వాలో తెలుసా సంభావన లోకంలో ఉండే ప్రజలందరూ కూడా నిన్ను మెచ్చుకోవాలయా బ ఏం సంభావన ఇచ్చాడండి శ్రీమన్నారాయణుడు అని చెప్పి నిన్ను మెచ్చుకోవాలి అలా ఇవ్వాలి సంభావన నువ్వు అర్థమవుతుందా అడుగుతున్నాం ఏం సంభావన కావాలో అని అంటూ ఉన్నారు గోపికలు ఈ పాశ్చర్యంలో అని కొంతమంది పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు అలాగే శ్రీ ఉభయ వేదాంత విద్వాన్ పెరుక్కారణయ్య స్వామి అని చెప్పి అంటారండి వారు మరొక ఆశ్చర్యకరమైన కోణాన్ని కూడారై పాశురానికి ఆవిష్కరించారు చూస్తున్నారండి ఇంకా మనం పాశురం చదవలేదు పాశురం లోపలికి వెళ్ళను లేదు ఎందుకంటే పాశురం చదివిన తర్వాత పాశురం అర్థాలను మనం మాట్లాడుతాం కాబట్టి ముందే ఎవరెవరు ఏమేమి చెప్పారు ఏం ఆలోచించారు అనేది నేను చెప్తూ ఉన్నాను చాలా ఉందండి వారు ఏం చెప్పారంటే మొట్టమొదటి ఐదు పాశురాలు తిరుప్పావైలో ఏమి చదువుకున్నాము పరమాత్మ యొక్క రూపాలు ఏమిటి మొట్టమొదటి ఐదు పాశురాలలో వచ్చాయి దాంతోపాటు ఈ వ్రతం చేయడానికి కావాల్సిన నియమ నిబంధనలు అవన్నీ కూడా వచ్చాయి చూశాం కదా అయిపోయింది ఆ తర్వాత ఆరవ పాశురం నుంచి పదిహేనవ పాశురం వరకు వరస పెట్టి పది రోజుల పాటు ఒక్కొక్క గోపికను అంటే తమ తోటి గోపికలను జ్ఞానులకు ప్రతీకగా ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ వచ్చారు అయిపోయిందా పదిహేనవ పాశురం వరకు అయిపోయింది ఇప్పుడు అసలు పదహారవ పాశురం నుంచి ఏం చేశారో తెలుసా స్వామివారిని సరాసరి నిద్రలేపేటటువంటి కార్యక్రమం పదహారో పాషల నుంచి మొదలయ్యింది స్వామివారిని పట్టుకోవాలంటే ముందు ద్వారపాలకులను నమస్కరించాలి ద్వారపాలకుల అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళి ఆ తర్వాత నందుణ్ణి యశోధను బలరాముణ్ణి ఆ తర్వాత నీలాదేవిని వీళ్ళందరినీ నిద్రలేపుతూ ఒక దేవాలయాన్ని మనం దర్శించుకునేటప్పుడు స్వామివారిని మనం సేవించుకునేటప్పుడు ఎలాగైతే మనం ద్వారపాలకుల నుంచి ప్రారంభమవుతామో అలా పదహారవ పాశురం నుంచి మొదలుపెట్టి వరుసగా మీరు చూడండి ఇరవై ఆరవ పాశురం వచ్చే వరకు ఆ పని చేస్తున్నాం నిన్న ఇరవై ఆరో పాశురం చెప్పుకున్నాం మనం అంటే పదహారు నుంచి ఇరవై ఆరు వరకు లెక్క పెట్టండి ఎన్నవుతాయండి ఎన్నవుతాయండి పదకొండవతాయి అంటే మాలే మణివన్న అనే పాశురం చెప్పుకునే రోజు పదకొండవ రోజు పదకొండవ రోజు అన్నది ఏకాదశిని సూచిస్తుంది ఏకాదశి రోజు మనం ఏం చేస్తామండి ఉపవాసం చేస్తాము ఏకాదశి తర్వాత ఏమొస్తుందండి ద్వాదశి మరుసటి రోజు ఏం చేస్తాము ఆనందంగా అండి తింటాము భోజనం చేస్తాము విందు భోజనం చేస్తాము ద్వాదశి రోజు స్వామివారికి నమస్కరించి ఏకాదశి ఉపవాసాన్ని చాలించి ద్వాదశి రోజు ఆనందంగా విందు భోజనమే ఇక చేస్తాం మనం అవునా అందుకని నిన్న మణివన్న పాశులంతో ఏకాదశిలాగా పదకొండు రోజులయ్యింది పదహారో పాశురం నుంచి మొదలెట్టి ఈరోజు ద్వాదశి ఇరవై ఏడో పాశురము ఆ లెక్కన చూస్తే కాబట్టి ఈరోజు మనం విందు భోజనం చేయబోతూ ఉన్నాము పాయసం చేసుకొని తినబోతూ ఉన్నాము స్వామివారితో కలిసి అని కూడారై పాశురానికి వ్యాఖ్యానాన్ని రచించారు శ్రీ ఉభయ వేదాంత విద్వాన్ పెరుక్కారణయ్య స్వామివారు ఇప్పుడు ఒకసారి మనం ఈరోజు పాశురాన్ని అనుసంధానం చేద్దామా கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, ஒன்றனை பாடி பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினாள் நன்றாக சூடகமே தோழ்வளையே தோடே பூவே பாடகமே என்றனை பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் ஷோறு மூடனை பெய்து కూడి వరి వారూడి కూళిరుబావాయ్ అదండి ఈనాటి పాశురము ఆండాల్ తిరువడిగలే శరణం ఒకసారి పాశురానికి మనం అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామా ఆ తర్వాత లోతులు మనం ఆలోచిద్దాం కూడారై అంటే తనను కూడని వారిని సైతము వెల్లుం జయించే సీర్ అంటే కళ్యాణ గుణోపేతుడైన ఎన్నెన్నో అద్భుతమైన గుణాలు ఉన్నా గోవింద గోవింద అంటే గోవింద అనే పేరు గలవాడా చూద్దాం గోవింద అని చెప్పి ఎందుకు ప్రయోగించారండి ఉన్ రన్నై అంటే నిన్ను పాడి కీర్తించి కొండు పరై పర అనే వాయిద్యాన్ని కోరి యాం మేము పెరుషమ్మానం పెద్ద సన్మానాన్ని నాడు నాడు అంటే లోకమంతా పుగళం పరిసినాళ్ లోకం మొత్తం మెచ్చుకునే రీతిలో మేము పెద్ద సన్మానాన్ని పొందాలి అనుకుంటున్నాం నన్ను రాక శూడగమే చేతికి ఆభరణాలు కావాలి తోళ్ళు వాడయ్యే భుజకీర్తులు కావాలి తోడే కరణాభరణాలు కావాలి అంటే చెవి దుద్దులు కానండి ఇక మీరు ఏ పేర్లతో పిలిచినా సరే చెవులకు పెట్టుకునే ఆభరణాలు చెవి పువ్వే చెవికి ధరించే పువ్వులు అన్నారు పాడకమే అంటే పాదాలకు ధరించే ఆభరణాలు బంగారు కడియాలు లాంటివి కావచ్చు ఇక ఏమన్నా కావచ్చు ఎన్ రన్నయ్య పిలవబడే పల్కలను అనేక రకాలైన ఆభరణాలు యాం మేము అణిఓం అంటే ధరించదము గాకా అన్నారు ఆడై అంటే వస్త్రాలను మంచి మంచి చీరలు ఉడుప్పోం ధరిస్తాము అదని పిన్నే అదని పిన్నే దాని తర్వాత దాని తర్వాత పాల్ షోరు షోరు పాల్ షోరు పాలతో చేసిన అన్నము అంటే ఏంటండి పాలతో చేసిన అన్నం పరమాన్నము మనం పాయసము అంటాం పరమాన్నము అంటాం సరే అక్కార వడిసెల్ తమిళంలో మూడ అంటే నెయ్యి పెయిదు పోసి నెయ్యి బాగా పోసి మూలంగై మోచేతి నుంచి వార కారుతున్నట్టుగా కూడీరుద్ కలిసి తింటాము కుళిరుద్ అంటే ఆరగించడం కుళిరుంద్ అంటే ఆరగించడము కూడిరుద్ అంటే కలిసి ఎవరితో కలిసి అన్నది మళ్ళీ మన పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు ఏంటంటే నీతో కలిసి కూడిరుద్ నీతో కలిసి కుళిరుద్ ఆరగించడమే ఏ లో మా యొక్క వ్రతము అంటున్నారు ఏమేమి అడిగారండి కూడారై అంటే తనను కూడని వారిని సైతము ఒక రకంగా చూస్తే శత్రువులు అని చెప్పి అనుకోవచ్చు ఈ కూడారై అనే పదానికి ఏంటో కూడా లోతులు మనం చూద్దాం ఇక్కడే కలిసి రానటువంటి వాళ్లను కూడి రానటువంటి వాళ్లను శత్రువులను జయించడము అనే ఎన్నో అద్భుతమైన కళ్యాణ గుణగణాలను కలిగి ఉన్న ఓ గోవిందా మేము నిన్ను కీర్తించి ఈ తిరుప్పావైకి కావాల్సిన సాధనము వ్రతాన్ని చేసుకోవడానికి కావలసిన సాధనము పరై అనే ఒక వాయిద్యాన్ని పొందాలి అలాగే ఘన సన్మానం మాకు కావాలి ఎలాంటిది ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు ఏ లోకమన్నా అనండి నాడు అన్నారు పాశురంలో మొత్తం లోకమంతా మెచ్చుకునే విధంగా ఘన సన్మానం కావాలయా మాకు చేతులకు మంచి బంగారు గాజులు తడతడత మెరిసే గాజులు కావాలి భుజాల కడియాలు కావాలి చెవికి పోగులు కావాలి దుద్దులు కావాలి రింగులు అంటారా ఏమేమంటారో అండి మీరు ఇప్పటి భాషలో అమ్మగారులు చెప్పాలి ఏమేమంటారు ఏంటనేవి అలాగే చెవి పువ్వులు కావాలి అదొక ఆభరణం అలాగే కాళ్లకు అందియలు కావాలి కాళ్లకు మంచి బంగారు కడియాలు కావాలి కాళ్ళకు సంబంధించిన ఆభరణాలు కావాలి ఇలా ఎన్నెన్నో ఆభరణాలు మేము ధరించాలి అంతేనా తర్వాత మంచి మంచి చీరలు కావాలి మంచి మంచి చీరలు కట్టుకోవాలి తర్వాత అక్కార వడిసెల్ అన్నం పరమాన్నం తినాలి ఎలా ఉండాలో తెలుసా పాలల్లో బాగా ఉడికించినటువంటి అన్నం పాలు బాగా మరగగాచి అందులో అన్నం మునిగిపోయేటట్టు నెయ్యి పోసి ఇక మేము ఆ పరమాన్నాన్ని తింటూ ఉంటే మా మోచేయి నుంచి కిందికి ఎలా కారిపోతూ ఉండాలి నెయ్యి అలా మేము తినాలి ఎలా తినాలి నీతో కలిసి కూర్చొని మేము భుజించాలి ఇదే మా వ్రతానికి ఫలితము ఓ గోవిందా అని చెప్పి అంటూ ఉన్నారు చూడ్డానికి ఎలా ఉందండి ఇది మామూలుగా చూస్తే మాకు ఆభరణాలు కావాలి మనందరం కూర్చొని పాయసం తినాలి ఇలా ఉంది నేను ఈ వీడియో మొట్టమొదటగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు రామానుజాచార్యుల వారి గురించి మాట్లాడుతూ ఇష్టాద్వైత సిద్ధాంతం గురించి మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా చాలా టెక్నికల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఒకసారి మళ్ళీ వెళ్ళి వీడియో మొదట్లో చూడండి ఏమిటి అంటే ఒకవైపు ఉపనిషత్ సారాన్ని చూపే తాత్వికమైన అర్థాలు లోతులు పూర్వాచార్యులు అందిస్తూనే మరోవైపు ఈ భౌతిక ప్రపంచంలో ఏం చేయాలో అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేసి చూపించడం మనకు కనిపిస్తోంది అన్నాను ఉపనిషత్తుల సారాంశము ఉపనిషద్ వాక్యము ఇందులో మిళితమై ఉన్నది ఈ పాశురంలో భౌతికంగా చూస్తే పాయసం చేసుకొని తినాలి కానీ అది కాదు లోతైనటువంటి అర్థాలు ఉపనిషత్తులకు సంబంధించినటువంటి సారము అర్థాలు ఎన్నో ఎన్నెన్నో మనకు ఈ పాశురంలో ఉన్నాయి కొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం సరేనా మొట్టమొద కదండి లోతులు చూస్తే కూడారై అన్నారు కూడారై వెలు సీర్ గోవింద చూస్తున్నారండి ఈ రోజు నామం వచ్చింది మొత్తం ఇన్ని రోజుల పాశురాల్లో చూస్తే బహుశా మొట్టమొదటిసారి కదండి నామాన్ని పట్టుకొని వచ్చారు గోదాదేవి అమ్మవారు రేపు కూడా వస్తుందండి గోవిందనామం కోరై ఒన్రు మిల్లాద గోవింద అంటుంది రేపటి పాశురంలో ఎల్లుండి కూడా వస్తుందండి గోవిందనామము ఎట్రై పరై కొల్వాన్ అనరు కాణ్ గోవింద అని చెప్పి ఎల్లుండి కూడా అంటుంది అండ్ తల్లి గోవిందనామం గురించి మనం ఇదివరలో ఒకటి రెండు మూడు సందర్భాల్లో చెప్పుకున్నాము కొంత మళ్ళీ మనం చెప్పుకుంటే గోవింద అనే నామము మొదటగా వరాహస్వామి వారికి ఉన్నది ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగిస్తూ ఉన్నాం అంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మకు ద్వాపరయుగంలో చాలా సందర్భాలలో గోవిందనామాన్ని ఉపయోగించినట్టుగా భాగవతంలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది గోవింద వరాహస్వామివారు గో అంటే భూమి వింద రక్షించినవాడు భూమిని రక్షించినవాడు ఎవరు శ్రీమన్నారాయణుడు ఏ అవతారంలో వరాహ అవతారంలో అది ఒక అర్థం మరో అర్థం చూస్తే గో అంటే గోవులు గోపికలు గో గోప గోపీజన విందా రక్షించువాడా సంరక్షక అని చెప్పి అలా కూడా అర్థం ఉన్నది షీర్ అంటే నీకున్నటువంటి కళ్యాణ గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసా స్వామి కూడారై కూడని వారిని నీ దగ్గరకు రాని వారిని కూడా వెళ్ళు అంటే జయించే విధంగా ఉన్నాయి నీలో ఉన్నటువంటి కళ్యాణ గుణగణాలు కూడారై కూడని వారు నీ దగ్గరికి రానివారు ఎన్ని రకాలు అంటే మనకు సాంప్రదాయంలో దీనికి సంబంధించి చాలా తాత్వికమైన చర్చ ఉంది ఒకటి ఏమిటి అంటే నాలుగు రకాలు ఈ కూడని వాళ్ళు ఎవరు వాళ్ళు మొట్టమొదటిది పరమాత్మకు సంబంధించిన జ్ఞానము ఏమాత్రము లేనివారు వీళ్ళు మొట్టమొదటి కేటగిరీ రెండు భౌతికమైన వస్తువుల వెంట విషయాల వెంట విషయ వాసనల వెంట ప్రపంచం వెంట పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉండేవారు కాస్త తెలుసు వీళ్లకు భగవంతుని గురించి కానీ భగవంతుడు వీళ్లకు సెకండ్ ప్రయారిటీ లేదా థర్డ్ ప్రయారిటీ లేదా ఫోర్త్ ప్రయారిటీ వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి భౌతికమైన వస్తువుల వెంట విషయాల వెంట వాసనల వెంట పరిగెత్తుతూ ఉండడం వీళ్ళు మూడో రకం ఉన్నారు పరమాత్మ ఎంతటి భక్త సులభుడో అర్థంగాక ఆయనకు దూరంగా ఉండేవారు లేదా ఆయనకు దూరమయ్యేవారు అర్థమవుతుందా పరమాత్మ భక్త సులభుడు నిన్నే మనం చూసాం మాలే అని చెప్పి పిలిచారు ఎంతటి భక్త సులభుడో అర్థంగాక ఆయనకు దూరమయ్యేవారు నాలుగు స్వామివారిపై ద్వేషం కలిగిన వారు నాలుగు రకాలు ఎవరు వీళ్ళు కూడారై ఇలాంటి వాళ్ళందరినీ కూడా కూడారై వెళ్ళు సీర్ గోవిందా అనంత కళ్యాణ గుణగణాలు నీలో ఉన్నాయి స్వామి నువ్వు ఇలా విముఖులైనటువంటి వాళ్లను ఒక్కొక్కరిని నీ దగ్గరికి నువ్వు చేర్చుకుంటావు ఎలా చేర్చుకుంటావు మళ్ళీ సాంప్రదాయంలో ఒకటి చెప్పారు తిరువళ్ళూర్ వైద్య వీర వారి దేవాలయం ఒకటి ఉంటుందండి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఆ దేవాలయం కూడా ఒక దివ్యదేశం వైద్యుడు స్వామివారు ఎలాంటి వైద్యుడు ఎవరెవరికి ఎలాంటి మందు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసును ఉదాహరణకు శ్రీకృష్ణావతారంలో దేవేంద్రుడు అహంకరించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దేవేంద్రుని అహంకారాన్ని అణచడానికి అయా ఇంద్ర నీలో కూడా నేనే ఉన్నాను నువ్వు స్వీకరిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నావు నీలో ఉన్న నేను స్వీకరిస్తూ ఉన్నాను నీ ద్వారా ఆ విషయం నువ్వు మర్చిపోకూడదు అన్న అంశాన్ని ఇంద్రునికి గుర్తు చేయాలి అని చెప్పి పరమాత్మ అనుకున్నాడు గోవర్ధనకిరికి పూజలు చేయమని చెప్పి చెప్పాడు గోవర్ధనగిరి ఇంద్రునికి అహంకారం భంగమయ్యేలా చేశాడు ఆ తర్వాత ఏమైందండి గోవర్ధనోద్ధరణ కథలో ఏమైంది భాగవతంలో చిట్టచివరగా దేవేంద్రుడు స్వామివారి యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకొని అసలు శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణంగా శ్రీమన్నారాయణుడు ఇలా అవతారమెత్తాడు అన్న విషయాన్ని అర్థం చేసుకొని చివరగా గోవిందునికి పట్టాభిషేకం చేసి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళాడు గోవిందుడు కూడారై అంటే కూడర్ ఒక ఇంద్రుడు తన వైపు చూడకపోతే తనకు దూరమైతే అహంకారంతో ఎలా దూరం చేశాడు అహంకారాన్ని గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి చూపించి అహంకారాన్ని ధ్వంసం చేసి తన దగ్గరికి రప్పించుకున్నాడు ఇంద్రుణ్ణి ఆ విధంగా ఇంద్రుణ్ణి అనుగ్రహించాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి వన్ టూ త్రీ ఫోర్లో ఇంద్రుడు ఏ కేటగిరీలోకి వస్తాడు ఆలోచించండి స్వామివారిపై ద్వేషం కలిగిన వారు కంసుడు నినగాక మనం మాట్లాడుకున్నాం నిన్న మాట్లాడుకున్నాం ఆయనకు మోక్షం ఇచ్చాడు కంసునికి మోక్షమిచ్చాడు అనంగానే మనలో సందేహం అదేంటండి పరమాత్మ సంహరించి మళ్ళీ మోక్షం ఏమిటి అని అందరినీ సంహరించాడేమో చూడండి దుష్టులను లేదు లేదు దుర్యోధనుడు ఉదాహరణగా తీసుకుందామా దుర్యోధనుడికి స్వామివారి మోక్షం ఇచ్చారా లేదు మహాభారతంలో సుస్పష్టంగా ఉంది దుర్యోధనుడు స్వర్గానికి వెళ్ళడము ఆ తర్వాత నరకానికి వెళ్ళడము తక్కువ పాపం చేసిన వాళ్ళు ముందు ఎక్కడికి వెళ్తారు తక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ముందు ఎక్కడికి వెళ్తారు అదంతా మహాభారతంలో చర్చ పరమపదానికి వెళ్ళలేదు దుర్యోధనుడు స్వర్గంలో కాస్త ఏవో మంచి పనులు చేస్తే దానికి సంబంధించినవన్నీ స్వర్గంలో పుణ్యాలు అనుభవించి ఆ తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ అనుభవించాల్సిన పాపాలు అనుభవించి మళ్ళీ ఆ తర్వాత భూమి మీద ఏ రూపంలో పుట్టాడో ఎలా పుట్టాడో అంత తర్వాత కథ అవునా భీముడు చంపాడు దుర్యోధనుడిని స్వామివారి చంపల తేడా ఏంటండి కంసునికి దుర్యోధనుడికి శిశుపాలునికి దుర్యోధనుడికి తేడా ఏంటండి శిశుపాలునికి మోక్షం ఇచ్చాడు ఈ విధంగా ఆలోచిస్తే ఒక కోణంలో కంసుడు అండి నిరంతరం శ్రీకృష్ణ ధ్యానమే నిరంతరం పరమాత్మను తలుచుకుంటూనే ఉన్నాడు భయంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంసుని యొక్క హృదయంలో కాపురం పెట్టినట్టే పరమాత్మ అసలు అప్పుడప్పుడైనా దేవకి వసుదేవులైనా సరే పరమాత్మ గురించి కాకుండా అంటే కృష్ణుడి గురించి కాకుండా కాసేపు బలరాముడి గురించి ఆలోచించారేమో బలరాముడు ఎలా ఉన్నాడు రోహిణి కూడా వసుదేవుని భార్య కదా అయ్యో బలరాముడు ఎలా ఉన్నాడు ఇలా అయ్యింది వసుదేవుడు కాస్త ఆలోచిస్తే అవునండి దేవుకి కానీ అండి ఒక్క క్షణం కూడా తన గుండెల మీద నుంచి కిందికి దింపలేదు కంసుడు కృష్ణుణ్ణి అంతలా అండి అంతలా హృదయంలో పెట్టుకొని మరీ ద్వేషించాడు శిశుపాలుడు అలాగే మన చిన్నజీర వారొక సందర్భంలో చెప్తారు కల్తీ లేని ద్వేషం కల్తీ లేని తిట్లు తిట్టాడు శిశుపాలుడు కల్తీ లేని ద్వేషం ఉంది వీళ్లకు ఓహో మనం ద్వేషిస్తే పరమాత్మ మనల్ని కరుణిస్తాడా అని వ్యూహాత్మకంగా అలాంటి పనులు చేస్తే కుదరదు కల్తీ లేదు వాళ్ళ ద్వేషం లోపల పైగా ఎలాంటి ద్వేషం అంటే ఇక వేరే వస్తువుల గురించి వేరే వ్యక్తుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి అండి ఆ స్థాయిలో పరమాత్మ హృదయంలో ఉన్నాడు అలాగే హిరణ్య కశపునికి నిరంతరం నారాయణ నామస్మరణనే విష్ణు పురాణంలో అయితే ఇంకా మనకు చాలా ఆసక్తికరమైనవి అద్భుతమైనవి ఉన్నాయి సంఘటనలు భాగవతంలో లేనివి కొన్ని విష్ణు పురాణంలో ఉన్నాయి కిరణ్యకషికి సంబంధించినవి ఇక నారాయణనే నారాయణనే ద్వేషించే వారిని ఎలా దగ్గరికి తీసుకోవాలో అలా దగ్గరికి తీసుకున్నాడు తన పరాక్రమంతో జయించి దగ్గరికి తీసుకున్నాడు కొంతమంది అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆచార్యుల ద్వారా వాళ్లకు జ్ఞానాన్ని కలిగించి వాళ్లను ఆ విధంగా దగ్గరకు తీసుకున్నాడు భౌతికపరమైన వస్తువుల వెంట విషయాల వెంట పరిగెత్తుతూ ఉన్నటువంటి వాళ్ళను కూడా మంచి ఆచార్యునితో వీరికి సాన్నిత్యాన్ని ఏర్పరిచి ఆచార్యుని చేత చక్కటి మంత్రదీక్ష అనండి చక్కటి సాంప్రదాయం అనండి చక్కటి విషయాలనండి ఆచార్యుని ద్వారా అందించి ఆ విధంగా తన కళ్యాణ గుణగణాలలో లీనమయ్యేలా చేశాడు స్వామి ఇలా స్వామి నువ్వు ఎందరినో జయించేశావు కూడారై వెళ్ళు సీర్ గోవిందా అని చెప్పి అన్నారు ఇంకోటండి మనకు చిన్నజర స్వామి వారు కూడా ఒక సందర్భంలో చెప్పారు శ్రీమన్నారాయణునికి ఉన్నటువంటి పేర్లు నారాయణ అన్నటువంటి పేరు పరమాత్మకు ఉన్నటువంటి పేరు పెద్ద సముద్రం లాంటిది అందులో నుంచి ఒక తేలికైన నామం తీసుకొని వస్తే అది గోవిందనామం అతి తేలికైన నామం భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవిందనామం భగవంతుడు అవతరించవలసిన అవసరం లేదు నారాయణ నామం మనం మాట్లాడాలంటే నారాయణ అన్నది ముందు నుంచి ఉన్నది నామం వేదం చెప్పినటువంటిది కానీ గోవింద నామం ఆయన అవతరించిన తర్వాత వచ్చింది చాలా సులభమైనటువంటి నామం అందుకే మనకు పెద్దవాళ్ళు ఏదైనా సరే కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా శ్రీ గోవింద 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 అని సంకల్పం చేసి దిగుతారండి ఆఖరకు ఆబ్దీకాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా తద్దినాలు తమ తల్లికో తండ్రికో గతించిన వాళ్లకు పెద్దలకు పెడుతూ ఉన్నప్పుడు శ్రీ గోవింద 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 సంకల్పం చేసి ముందుకు దిగుతూ ఉంటారు కృష్ణావతారంలో అయితే ఇక ప్రత్యేకం అన్నమాట ఈ నామం గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు జనాన్ని సంరక్షించాడు గోవులను సంరక్షించాడు గోపాలకులను సంరక్షించాడు ఇంద్రుడి చేత గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు ఇలా కష్టపడి సంపాదించుకున్నటువంటి నామం గోవిందనామము అందువల్ల గోవింద అని పిలిస్తే ఆయనకు చాలా ఇష్టము అందుకనే వరుసగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి మూడు రోజుల పాటు పాశురాలలో గోవింద 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 అని మూడు సార్లు గోవిందనామాన్ని స్మరించింది ఆండాళ్ళు తల్లి అని చిన్నచేర స్వామి వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు నాకు బాగా గుర్తుంది ఇక తర్వాత గోపికలు అంటూ ఉన్నారు స్వామి ఇంతకాలం నీకు దూరంగా ఉన్నాము మేము కూడా కూడారై అందులోనే ఉన్నట్టే మేము కూడా నీకు ఇంతకాలం దూరంగా ఉన్నాము నీకు దూరంగా ఉండడం వల్ల మాకంటే ఎక్కువగా నువ్వు దుఃఖించావేమో నీకు దుఃఖం కలిగించామేమో అయ్యో చూడండి వీళ్ళు నాకు ఎంత దూరం అయిపోతూ ఉన్నారు జీవాత్మకు మోక్షం ఇవ్వాలి అని నేను సిద్ధంగా ఉంటే జీవాత్మ నాకు దూరం అయిపోతూ ఉన్నాడు అని నువ్వు మా గురించి ఎంత ఆలోచించావో స్వామి ఇప్పుడు మేము నీ దగ్గరికి చేరుకున్నాము అందుకని నీ మాట పలకడానికి కూడా ఇష్టపడనటువంటి కొంతమంది ఉన్నారు ఇంకా ఈ లోకంలో రన్నై పాడి మేము నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని నువ్వు మార్చేసావు పరైక్కొండు నీ నామాన్ని మేము గానం చేస్తూ ఉన్నాము నువ్వు మాకు ఇస్తానన్న వరత పరికరాలు స్వీకరిస్తాము పరైక్కొండు స్వీకరిస్తాము యాం పెరుసమ్మానం మేము నీ చేత గొప్ప సన్మానాన్ని పొందాలనుకుంటున్నాం ప్రభు సత్కారాన్ని పొందాలనుకుంటున్నాము గోవిందా నిజానికండి తైతర్య ఉపనిషత్తులో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మనకు కనిపిస్తుంది గోవిందనామేమో ఎంత సులభంగా శ్రీకృష్ణ పరమాత్మను పట్టుకోవడానికి మనకు అలా నోట్లో ఆడుతూ గోవింద గోవింద గోవిందా గోవింద అంటూ ఉంటే ఆయనకెంత ఆనందం కలుగుతుందో అని వ్యాఖ్యానాలు అందించినటువంటి పూర్వాచార్యులు ఉన్నారు అందుకే ఆయనను గోవింద మేము నీ చేత గొప్ప సన్మానం పొందాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము మేము చేసే వ్రతము మాకు ఏదో లాభం కలిగించడానికి కాదు సత్కారం మాకు లభించడానికి కాదు ఇవన్నీ నువ్విచ్చినవే కదా అది నీకే గొప్ప వైభవాన్ని తీసుకొనొస్తుంది నాడు పుగరం పరిశీనాల్ రాక లోకమంతా నిన్ను కీర్తించేంతటి సత్కారం మాకు కావాలి ప్రభు విభీషణుడికి పట్టాభిషేకం చేయించావు సుగ్రీవునికి పట్టాభిషేకం చేయించావు ఎందుకని వాళ్లకు ఆ పట్టాభిషేకం ఎంత దక్కింది ఆ సన్మానం వాళ్ళకి ఎందుకు దక్కింది శ్రీరాముణ్ణి ప్రార్థించడం వల్ల శ్రీరాముని కీర్తించడం వల్ల రామునికి దగ్గర అవడం వల్ల వాళ్లకు అవన్నీ లభించాయి అని వీళ్ళు అడగడం మొదలు పెట్టారు నిజానికండి గురువును ఆశ్రయించినప్పుడు గురువు మనకు కొన్ని సంస్కారాలు చేస్తాడు సరే మనం పంచ సంస్కారాలు అని చెప్పి మరోసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము సంస్కారాలు చేస్తాడు చూడగమే చేతికి ఒక కంకణం కావాలి అన్నారు తోళ్ళయ్యే భుజానికి భుజకీర్తులు కావాలి తోడే చెవికి ఒక ఆభరణం కావాలి చెవి పువ్వే చెవికి కావాల్సినటువంటి పువ్వులు నిజానికి చెవికి పరిమళం కావాలి పరిమళం కోసం ధరించే ఆభరణాలు ఉన్నాయండి అలాగే పాడగమే పాదాలకు ధరించే ఆభరణం కావాలి ఇవన్నీ అడుగుతోంది కదా ఆండాళ్ళు తల్లి ఆచార్యుణ్ణి ఆశ్రయించినప్పుడు సమాశ్రయణం అని చెప్పి చేస్తారు కదా చేతికి ఒక కంకణం భుజానికి భుజకీర్తులు అంటే ఏమిటో కాదండి భుజానికి శంఖు చక్రాలు శంకు చక్రాలతో కాల్చుతారు దాన్ని తాప సంస్కారం అని చెప్పి అంటారు సమాశ్రయణంలో జీరస్వాములు చేస్తూ ఉంటారు మన దగ్గర కూడా చిన్నజీ స్వామి వారు సమాశ్రయణం చేస్తూ ఉన్నప్పుడు ఆ డేట్స్ అవన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటారు ఎందుకు సమాశ్రయణం చేస్తారు ఏం చేస్తారు ఎలాంటి మంత్రోపదేశం చేస్తారు అవన్నీ కూడా అందులో చెప్తారు స్వామి వారు అనేది ఉదాహరణగా నేను చెప్తూ ఉన్నాను ఎందరో జీరస్వాములు ఉన్నారు కదండి అలాగే ఆచార్యులు పెద్దలు ఉన్నారు జీరస్వాములనే కాదు గృహస్థులు కూడా కొంతమంది ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లో శంఖు చక్రాలు ఉంటాయి వారి వంశం వంశం మొత్తము ఇక ఆచార్యులే ఉంటారన్నమాట వారు సమాశ్రయణం చేస్తూ ఉంటారు ఆ సమయంలో శంఖు చక్రాలతో తాప సంస్కారం చేస్తారు భుజాలకు ఇదనమాట గోదాదేవి అమ్మవారు ఇక్కడ చెప్తున్న భుజకీర్తులంటే అని మనకు పూర్వాచార్యులు తెలియజేశారు అలాగే చెవికి ఆభరణం అంటే ఏమిటండి అంటే అష్టాక్షరి మహామంత్రము గురువు గారు ఉపదేశిస్తారు అదే చెవికి ఆభరణము అలాగే చెవి పువ్వే అన్నారు చెవులకు పరిమళాన్ని ఇచ్చేది ఏమిటి అంటే ద్వయమంత్రము అని చెప్పి ఉంటుంది ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు ఇక పాదాలకు కావాలి అని చెప్పి అంటే పాదాలు అన్నట్టుగా పాదము చరమా చివరిది పాదము అన్న చరమా అన్న ఒక అర్థం ఏంటంటే చివరిది అని చెప్పి అర్థం వస్తుంది శ్లోకము గురువుగారు ఉపదేశిస్తారు అష్టాక్షరి మహామంత్రము ద్వయమంత్రము చరమశ్లోకం మూడు కూడా ఉపదేశిస్తారు ఆచార్యులు రామానుజాచార్యుల వారు అన్ని కిలోమీటర్లు తిరిగి తెలుసుకొని వచ్చారే శ్లోకం యొక్క అర్థము గురువుల నుంచి ఆ తర్వాత రామానుజుల వారు అందించారు అలా పరంపరానుగతంగా వస్తోంది చరమశ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తారు అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు ఆచార్యుని ద్వారా అలా పొందినటువంటి మంత్రములను నిరంతరం పఠిస్తూ ఉపాసన చేస్తూ ధరించి మోక్షం వైపు వెళ్ళాలి అన్నది ఈ సాంప్రదాయము దాని గురించి ఈ కూడారైపు ఆసురంలో ఉన్నది అని మనకు పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు అసలు శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యతలో పెరియాళ్ వార్ అదే విష్ణు ఆయనను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు చదువుతున్నటువంటి పాఠకులకు ఇప్పుడు అకస్మాత్తుగా మనం సినిమాలలో హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారండి షూ షాట్లు కారులోంచి కాలు ఇలా దిగుతూ ఉంటాడు లేకపోతే ఎవరినో తంతాడు వీళ్ళని కాలు చూపిస్తారు ఇలా కదా ఇంట్రొడ్యూస్ చేయాలి కదా రాయల వారు ఎలా ఇంట్రొడ్యూస్ చేశారో తెలుసా పెరియాళ్ళు వారు గారిని అందుండు సద్మ పద్మవదనుండు అని చెప్పి మొదలుపెట్టారు రాయల వారు ఆ పాత్రను మనకు పరిచయం చేయడం ఆ ఊళ్ళో శ్రీవిల్లిపుత్తూరు అనే ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి ఏం చేస్తాడండి ద్వయ సద్మ పద్మవదనుడు అని మొదలెట్టాడు ద్వయము మంత్రం ఆ ద్వయ మంత్రాన్ని నిరంతరము పఠించే పద్మం లాంటి ముఖం కలిగినటువంటి వాడు ఆయన ఉన్నాడండి విష్ణు చిత్తుడని అలా మొదలుపెట్టాడు ఏమిటి ఈ ద్వయము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామే చెవి పువ్వే చెవులకు పరిమళాన్ని ఇచ్చేది అన్నాం ద్వయమంత్రము ఆ ద్వయమంత్రాన్ని అలా ఆయన పాడుతూనే పాదులు తీస్తూ ఉంటాడు ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూనే నీళ్లు తెచ్చుకుంటాడు ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూనే పనులు చేస్తూ ఉంటాడు ఆయన అలాగే అష్టాక్షరి మహామంత్రం ఎలా పఠించాలి ఏమిటనే దానికి నియమాలు ఉన్నాయి ఆ నియమాన్ని ఆయన అనుసరిస్తాడు అసలు అవన్నీ అండి మనకు రాయలవారు ఆముక్త మాల్యతలో పెరియాళ్ళు వారిను మనకు పరిచయం చేసే మొట్టమొదటి పద్యంలోనే చెప్తారు ఇప్పుడు అర్థమవుతున్నదండి ఆభరణాలు అంటే ఏమిటో ఎన్రన్నయ్య పల్కలను యామణి ఓం మాకు తెలియని ఆభరణాలు కూడా ఇంకా చాలా చాలా ఉంటాయయ్యా ఇవ్వు ఎన్నిస్తావు ఇవ్వు అన్ని ఇచ్చేసాయి ఆభరణాలు అంటే ఇంకా ఏమేమి ఉన్నాయో జ్ఞానం ఎంత ఉన్నదో ఉన్నదో మాకు నువ్వు ఇవ్వవ్యా అని అడగడం ఆడయ్యప్పుడు పోం అంటే నూతన వస్త్రాలు కావాలి కొత్త వస్త్రాలు కావాలి అంటే ఏమిటి జీవాత్మ పరమాత్మను చేరడానికి లభించినటువంటి వస్త్రము ఈ శరీరము ఇది పాంచభౌతికమైనటువంటిది ఈ శరీరము ఈ వస్త్రము పరమపదానికి వెళ్లే ముందు విరజానదిలో సూక్ష్మ శరీరము తొలగిపోయి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది అని సాంప్రదాయంలో చెప్పారు నమ్మాళ్ళు వారైతే చాలా అద్భుతంగా వర్ణించారు జీవాత్మ వైకుంఠానికి ఎలా వెళుతుంది విరజానదిలో స్నానం చేసి ఆ తర్వాత ఏమవుతుంది వైకుంఠం లోపలికి అడుగు పెట్టాక ఏమవుతుంది నారాయణుడి దగ్గరికి వెళ్లే లోపు ఏమవుతుంది ఇవన్నీ కూడా నమ్మాళ్ళు వారండి అసలు పాశురాలలో అత్యద్భుతంగా వర్ణించారు ఒకసారి మనం చెప్పుకున్నాం కదా ఎవరైనా సరే పరమపదించినప్పుడు చర్మ సంస్కారాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంస్కారం చేస్తూ ఉంటారు కదా అందులో నమ్మాళ్ళు వారు రచించినటువంటి పాశురాలను కూడా చదివి ఆయా భాషలలో మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాషలో వివరించడం అయా జీవాత్మ ఈ విధంగా బయలుదేరింది మీ నాన్నగారు మరణించారు కదా జీవాత్మ ఇలా బయలుదేరింది ఇక్కడి నుంచి విష్ణు భక్తులు ఇలా తీసుకున్నారు ఇలా తీసుకెళ్తున్నారు ఇగో ఇలా విరజానదిలో స్నానం చేస్తారు చేశారు ఇలా వెళ్ళారు ఇలా వెళ్ళారు లక్ష్మీదేవి అలా దగ్గరికి తీసుకుంది మీ నాన్నగారిని ఇదిగోండి మనవాడు వచ్చాడు చూడండి అని పరమాత్మకు అలా చూపిస్తోంది లక్ష్మీదేవి ఇవన్నీ అండి నమ్మాళ్ళు వారు అద్భుతం అనమాట పాశురాలు వస్త్రము అని అంటే కొత్త వస్త్రాలు అనంటే కొత్త కొత్త పట్టు చీరలు ఇవ్వండి కట్టుకుంటాను అన్నటువంటి అర్థం భౌతికంగా ఉంది కానీ ఇక్కడ చూస్తుంటే అర్థం ఇది ఉందన్నమాట ఈ శరీరం సరే స్వామి కానీ పరమపదానికి మేము వెళ్ళేటప్పుడు మాకు వేరే శరీరం ఉంటుంది అని చెప్పారు ఆచార్యులు అలాంటి శరీరాన్ని మాకు అనుగ్రహించు ఎప్పుడు ఇప్పుడు కాదు మోక్షానికి వెళ్ళేటప్పుడు అంటే ఇక మాకు మోక్షాన్ని తప్ప ఇంక నువ్వు ఇంకేమి ఇవ్వవలసిన అవసరం లేదు నువ్వు మాకు ఏమి ఇచ్చినా కానీ అవన్నీ కూడా డైరెక్ట్గా మోక్షానికి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి వస్తువులనే మేము అడుగుతున్నాము అని అంతర్లీనంగా ఈ పాశురంలో గోదాదేవి అమ్మవారు మనకు అందించారు అని ఇక రామానుజాచార్యుల వారి నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత వచ్చిన ఎందరెందరో ఆచార్యులు పూర్వ ఆచార్యులు ఇక వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు విజృంభించి మనకు ఎన్నెన్నో విషయాలను అందించారు మనం మన శక్తి సామర్థ్యాలను బట్టి ఎంత మనం అందుకోగలమో అంత మనం అందుకొని కొన్ని విషయాలను ఈ దాసుడు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ధనుర్మాసంలో భాగంగా అన్నట్టు ఇక్కడ పాల్ షోరు మూడనై పేదు మురంగై వరివారా అంటే పరమాన్నం తినాలి మంచి పాయసం అండి పరమాన్నం బియ్యంతో చేసినటువంటిది మాకు కావాలి అన్నారు ఏంటండి పరమాన్నం ఇక్కడ భౌతికంగా చూస్తే తినడానికి మంచి పరమాన్నం కావాలి కానీ మాకు కావాల్సింది పరమాన్నం అంటే ఇక్కడ ఏమిటండి పదము మాకు మోక్షం కావాలి వైకుంఠంలో మేము వెళ్ళి కూర్చోవాలి పరమపదంలో కూర్చోవాలి కూడిరుందు ఎలా కూర్చోవాలి నేనొక్కడిని మోక్షం పొందుతాను చాలు కుదరదు స్వామి ఆయన ఒక్కడు మోక్షం పొందుతాడు కుదరదు స్వామి అందరం మమ్మల్ని అందరినీ నువ్వు తీసుకొని వెళ్ళు ఈ వ్రతంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళు ఎందుకని నారాయణ నామస్మరణ ఏం చేశాం నారాయణ నామస్మరణ ఇతరులు చేస్తుంటే మేము శ్రవణం చేశాం మేము నీ దారిలో మేము నడుస్తూ ఉన్నాం నువ్వెవరో మేము తెలుసుకున్నాం నిన్ను మేము అర్థం చేసుకున్నాం రాముల వారి రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం కృష్ణుని రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం వారి రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం వామనుని రూపంలో నిన్ను అర్థం చేసుకున్నాం నారసింహుని రూపంలో మేము నిన్ను అర్థం చేసుకున్నాం మారిమలై పాశురంలో ఇలా అర్థం చేసుకుంటూ వచ్చాము స్వామి ఆచార్యుడు అంటే అర్థం చేసుకున్నాం విగ్రహం దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి విగ్రహమే పరమాత్మ ఈ కలియుగంలో మనకు ఉదాహరణ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లభించారు అర్థం చేసుకున్నాం ఎందరో భక్తుల కథలు మేం విన్నాం అర్థం చేసుకున్నాం ఆ కోణంలో మేము ఆలోచిస్తాం నామస్మరణ మేం చేస్తాం కాబట్టి ఎలా కుడిరుద్దు ఒక గోష్ఠిగా అందరం తినడానికి అంటే గోష్ఠిగా అందరం వెళ్ళి నీ దగ్గర కూర్చుంటాము స్వామి అక్కడే ఆ ఆనందాన్ని అందరం కలిసి అనుభవిస్తాము కుళిరుందు అంటే ఇలా అందరం కలిసి ఈ పరమ పదాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉంటే మన తాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని ఈ పాశురానికి ఉన్న అంతరార్ధాలు గోదాదేవి అమ్మవారు మొదటగా నాచ్యారు తిరుమళి అని చెప్పి వారు రచించారు అందులో నూట నలభై మూడు పాశురాలు రచించారండి ఇప్పటికీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేసినప్పుడు అందులో భాగంగా నాచ్యారు తిరుమళిలోని పాశురాలను గానం చేయడము అన్నది సాంప్రదాయం శ్రీరంగంలోనూ చదువుతారు తిరుమలలోనూ చదువుతారు నాచేరు తిరుమలి అందులో గోదాదేవి అమ్మవారు నాకు శ్రీరంగనాథునితో వివాహం గనక జరిగితే నేను నూరు కడవల అక్కార వడిసిల్ పరమాన్నము స్వామివారికి సమర్పిస్తాను ఏ స్వామివారికి సమర్పిస్తాను అంటే ప్రస్తుతం తమిళనాడులోని మధురైకి దగ్గరలో ఉంటుందండి సోలై అన్న ఒక ప్రాంతం ఉంది అక్కడ సుందరబాహు స్వామివారు అంటాం అక్కడుండే స్వామివారిని ఆ స్వామివారికి నేను సమర్పిస్తాను అని ఒక మొక్కు మొక్కింది ఆండాళ్ళు తల్లి కానీ ఆ తర్వాత ఈ తిరుపావై పాశురాలను ఆశువుగా పాడింది మోక్షం కావాలి అని చెప్పి కోరింది మనందరికీ మోక్షపు దారి ఏ విధంగా ఉందో ఆమె చూపిస్తూ ఉపనిషత్తుల సారాన్ని మనకు అందిస్తూ స్వామివారిలో ఆమె ఐక్యమైపోయింది చిట్ట చివరగా ఈ వ్రతం చేసిన తర్వాత ఇక నూరు కడవల పరమాన్నం తయారు చేసి సమర్పిస్తానన్నది కదా మొక్కు ఆ మొక్కు చెల్లించలేకపోయింది అన్న విషయాన్ని ఆ తర్వాతి కాలంలో రామానుజాచార్యుల వారు గ్రహించారు గ్రహించి ఓహో మన ఆండాళ్ళ తల్లి మొక్కు చెల్లించలేకపోయిందే స్వామివారిలో ఐక్యమైపోయిందే మరి ఆమె చెల్లించకపోతే ఏమిటి మనందరికీ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది ఆండాళ్ళ తల్లి ఈ పాశురాలను కదా మనం అర్థం చేసుకుంటూ లోతులను అర్థం చేసుకుంటూ ఎన్నెన్నో కొత్త విషయాలను మనం తెలుసుకున్నాము అలాంటి తల్లి కోరినటువంటి కోరిక మనం నెరవేర్చకపోతే ఎట్లా అని ఆలోచించారు రామానుజాచార్యుల వారు ఆలోచించినదే తడవుగా తన శిష్యులందరినీ తీసుకొని అక్కడికి వెళ్లారు తిరుమాల అక్కడ పెద్ద పెద్ద గుండిగలు అవన్నీ పెట్టించి అందరూ స్వాములు తలియస్వాములు అంటారు మడిగట్టుకొని ఒక్కొక్కరు ఇక పరమాన్నాన్ని వంద గంగాళాల నిండా వండారు వండి సమర్పించారు సమర్పించడమే కాదండి ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఊరు ఊరంతా అందరూ వచ్చి అక్కడ కూర్చొని అందరూ కలిసి ఆనందంగా పరమాన్నాన్ని వాళ్ళందరూ ఆస్వాదించారు అందరూ కలిసి పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో వెయ్యి సంవత్సరాల క్రితం కులాలతో సంబంధం లేదు స్త్రీయా పురుషుడా పిల్లవాడా పెద్ద పిల్లవాడా వృద్ధుడా డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడు ఏం సంబంధం లేదు అందరు రండి అందరు కూర్చోండి గోష్ఠి పరమాన్నం చేశాం స్వామివారికి నివేదన చేశాం రండి అందరం కలిసి ఇందులో పాలు పంచుకుందాం భగవన్ నామ స్మరణ చేద్దాం ఈ పాయసాన్ని ఆనందంగా తిందాం ఈ పరమాన్నాన్ని ఆనందంగా స్వామివారి ప్రసాదంగా మనం స్వీకరిద్దామని స్వీకరించారు ఇదంతా చేశాక రామానుజుల వారు అక్కడి నుంచి శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళారు వెళ్ళి అక్కడ విన్నవించారు అమ్మా అండాళ్ళు తల్లి ఈ విధంగా నువ్వు మొక్కు మొక్కావు కదా నాచ్చారు తిరుమలిలో కానీ నువ్వు చెల్లించలేకపోయావు అందుకని నీ తరపున చెల్లించాను తల్లి అని రామానుజాచార్యుల వారు అక్కడ విన్నవించారు వారలా చెప్పగానే ఆండాళ్ళ తల్లి విగ్రహము అలా ముందుకు కదిలివచ్చి అన్నా ఏమని అన్నా అని రామానుజుల వారిని పిలిచింది అని మనకు అక్కడున్నటువంటి ఐతిహ్యము పెద్దలు మనకందరూ చెప్తూ ఉంటారు సంప్రదాయంలో అప్పటినుంచి రామానుజాచార్యుల వారికి ఓ కొత్త పేరు వచ్చి చేరింది గోదాగ్రజా అని చెప్పి పిలవడం అమ్మాయి పుట్టింట్లో ఉన్నప్పుడు ఏవో మొక్కు మొక్కుకుంది చెల్లించలేకపోయింది వివాహమై వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు పుట్టింటి తరపున మనం చెల్లిద్దాం గాని ఆ మొక్కు ఏమిటో అని ఒక సోదరునిలా ఆలోచించి మొక్కు చెల్లించాడే అని రామానుజుల వారికి గోదాగ్రజ అన్న పేరు వచ్చింది అలాగే ఆండాళ్ళ తల్లికి కూడా ఆ రోజు నుంచి ఇంకో పేరు వచ్చిందండి ఏమిటో తెలిసిన యతిరాజ సహోదరి అని ఆండాళ్ళ తల్లిని ఆనాటి నుంచి పిలవడము పరిపాటిగా మారింది ఇవన్నీ కూడా నిన్నటి వీడియోలో మనం లోతుగా తెలుసుకున్నాం నాచ్యారి తిరుమలిలోని ఏ పాశురాలను రామానుజుల వారు అనుసంధానం చేస్తూ ఉంటే ఆయనకు తట్టింది అన్న విషయాన్ని కూడా ఆ పాశురాలను నాచ్యారి తిరుమల పాశురాలను డిస్ప్లే చేస్తూ మరి పదాలను డిస్ప్లే చేస్తూ మరి లోతుగా వివరించడం జరిగింది నిన్న రాత్రి వీడియోలో చూడండి చూడకపోతే ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇవ్వడం జరుగుతుంది ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా ఎన్నెన్న విషయాలు మనం మాట్లాడుకుందామో ఇతరులకు కూడా ఇతిహాసం ఛానల్ గురించి చెప్పండి అయితే ఇందులో ఉపనిషత్తులకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్వాచార్యులు స్పృశించి మనకు అందించారు కొంత మనం తెలుసుకుందాం మోక్షం కావాలి అని ఈ పాశురంలో అడుగుతూ ఉన్నారు మోక్షం అంటే ఏమిటి అన్నది రకరకాల వ్యక్తులు రకరకాలుగా నిర్వచిస్తూ ఉంటారు మనకు సాంప్రదాయంలో ఏమని నిర్వచించారు అన్నది మనం చూస్తూ ఉన్నాం మోక్షం ఎలా ఉంటుంది ఏమిటి అన్నది అలాగే ఉపనిషత్తులు కూడా మోక్షముల్లో జీవుడు ఎలా ఉంటాడు అన్న ప్రశ్న వేస్తూ దానికి సమాధానం బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పి చెప్పాయి అంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒకనొక స్థితిని పొందుతాడు దాన్నే పరమ పదం అని చెప్పి పిలిచాము వైకుంఠము అని చెప్పి పిలిచాము అన్నారు ఉపనిషత్తుల్లో అలాగే తైతరియ ఉపనిషత్తులో ఆప్నోతి పదం ఆప్నోతి అంటే పొందుట అని చెప్పి అర్థం లేక తినుట అని చెప్పి అర్థం పొందడం లేక తినడము సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభి అశ్నుత అని చెప్పి చెప్పారు సోహాస్నుత సహా అంటే ముక్తుడైపోయినటువంటి జీవుడు పాపము పుణ్యము ఈక్వేషన్స్ అన్నీ జీరో అయిపోయి కర్మబంధాలన్నీ ఇంకా ఏమీ లేనటువంటి జీవుడు ముక్తి పొందే జీవుడు సహ అంటే ఈ ముక్త జీవుడు అశ్నుతే ఆరగించును జీవుడు ఆరగించునట ఏం ఆరగించును సర్వాన్ కామాన్ దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని ఆరగించును అని ఉపనిషత్తుల్లో చెప్పారు జీవుడేం కోరుకుంటాడు భగవంతునిలోని గుణగణాలను కోరుకుంటాడు దీన్నే వేదము తస్మిన్ యదంత తదుపాసితవ్యం అని చెప్పింది అంటే తస్మిన్ ఆ పరమాత్మయందు యత్ లోపల ఏదైతే అంటే కళ్యాణ గుణ సంపద ఉన్నదో తదుపాసితవ్యం ఆ ధనాన్ని కోరదగును జీవుడు అని చెప్పింది వేదం సర్వాన్ కామాన్ అంటే అన్ని కళ్యాణ గుణాలను ఎలా అనుభవిస్తాడు జీవుడు బ్రహ్మణాభి పరమాత్మతో సహ కలిసి పశ్చితేభి అనుభవిస్తాడు అని చెప్పింది అయితే అండి మనకు సంస్కృతం యొక్క వ్యాకరణంలో తో కలిసి అని చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే భర్తతో భార్య కలిసి వచ్చాను అని చెప్పారనుకోండి వాక్యం అలా చెప్పినప్పుడు ముందు ఎవరి పేరైతే చెప్తున్నారో ముందు వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది భర్తతో భార్య కలిసి వచ్చాను భర్తకు ప్రాధాన్యత ఉంటుంది వాక్యంలో తల్లితో కుమారుడు కలిసి వచ్చాను అని చెప్పారనుకోండి ఎవరు ఉన్నారండి వాక్యంలో తల్లి ఉన్నది తల్లికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది దీన్ని భోతృ సహచర్యము అని చెప్పి అంటాం భోగ్య సహచర్యము భోతృ సహచర్యము అని ఉంటాయి సరే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఉంటాడు ఎప్పటికీ ఆయన దగ్గర కళ్యాణ గుణాలు ఉంటాయి ఆ గుణాలను విడదీసి అనుభవించడము పరమాత్మ అనేది జరగదు ఇక జీవుడు భగవంతునిలో ఏకమవడం అనేది జరగదు అని ఈ సాంప్రదాయం చెప్తోంది ఉపనిషత్తులు కూడా ఏముంటాయంటే తమ పరే దేవే ఏకీభవతి ఏకీభావమే పర్యవసానం తప్ప ఏకం భవతి అని చెప్పడం లేదు ఏకీభవతి అంటే ఒకటి వలె అగును అని చెప్పి వ్యాకరణం చెప్తోంది మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు జీవుడు పరమాత్మను చేరును అన్నారు చేరి ఏమవుతాడు ఎక్కడో చోట మూల పడుంటాడా ఏమవుతాడు అంటే చేరతాడు కదా అలా ఉంటాడు కదా చేరినప్పుడు దాన్ని కైవల్యము అని చెప్పి పిలిచారు మరి ఏమవుతాడు అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణాలతో అనుభవిస్తాడు గుణానుభవము అని చెప్పి పిలిచారు అంటే ఏమిటి మళ్ళీ ఇదే అనమాట ఇక లోతు లోపలికి వెళ్తున్న కొద్దీ కష్టం పెరుగుతుంటుంది మనకు వివరించడానికి కాదు అర్థమయ్యేలా వివరించడానికి కూర్చోబెట్టడానికి చాలా సులభంగా కథ రూపంలో చెప్తే చాలామంది వింటారండి ఉపనిషత్తులకు సంబంధించింది ఏదైనా ముట్టుకొని కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని అంటే వినేవాళ్ళు ఎంతమంది తింటారు అనేదే పెద్ద ప్రశ్న సరే గుణాలను మనం చూడలేము పరమాత్మలో ఉన్న గుణాలు గుణాలను మనము లెక్కించగలమా లేదు బ్రహ్మము అంటే ఏంటో తెలియదు గుణము అంటే తెలియదు ఇక అనుభవించడం అంటే ఏంటో అది తెలియదు అందుకనే దీన్ని అర్థం చేసుకోవడానికి వేదవ్యాసుడు భాగవతంలో మనకు ఒక అద్భుతమైన సంఘటన చూపించారు భాగవతంలో ఉన్నటువంటి సంఘటనలు ఏవి కూడా ఏదో సరదా కథలు కావండి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని అత్యంత లోతులను వేద మార్గాన్ని మనకు కథల రూపంలో సంఘటన రూపంలో మనకు చూపించారు శ్రీకృష్ణ భగవానుడు ఆయన సద్దులు ఆరగిస్తాడు ఆ కార్యక్రమమే మోక్షానుభవము అని వేదవ్యాస భగవానుడు మనకు వివరించాడు వేదం మోక్షాన్ని అన్నం తినడము అనే దాంతో పోల్చి చెప్తుందండి మోక్షానికి వెళ్ళాక మనకు చైత్ర ఉపనిషత్తులో అహమన్నం అహమన్నం అహమన్నాదో అహమన్నాదో అని అలా వెడుతూ ఉంటుంది అయితే ఉపనిషత్తులు అన్నము అంటే అద్యతే చ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి అన్నారు అద్యతే క్రమంలో తింటే అది తృప్తినిస్తుంది భూతాని క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది అంటే శరీరం పాడైపోతుంది అని చెప్పారు అందుకే క్రమంలో తినేదాన్నే అన్నం అని చెప్పి పిలుస్తారు అన్నం అంటే మనం అనుకునే రైస్ అని కాదండి క్రమంలో తినేది అని ఇక్కడ అర్థం చెప్పారు అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహమన్నం నేను నీవు అనుభవించడానికి అని చెప్పి అంటాట అయితే భగవంతుడు లేదు అహమన్నం నేను నీవు అనుభవించడానికి అని భగవంతుడు అంటాట అయితే జీవుడు అహమన్నాదో నేను ఆ అన్నాన్ని అనుభవించేవాణ్ణి అంటాడు అప్పుడు మళ్ళీ భగవంతుడు అహమన్నాదో నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అంటాట అనుభవం పొందేదెవరు అనుభవించేదెవరు ఆనంద దశ ఏమిటి గుర్తించలేనటువంటి స్థితి అన్నమాట అందుకే అండి మనకు చాలా సులభంగా భాగవతంలో కథ చెప్పారు చెప్పుకుందాం అందుకే గోదాదేవి అమ్మవారి గుడి ఇక్కడ పాల్ షోరు మూడనై పెయిదు మురంగై వరి వార సారీ మూళ్ళంగై వరి వార కూడిరుందు కిళిరుందు అని చెప్పారు కలిసి అందరం తినాలి పరమాన్నాన్ని అని చెప్తూ ఉన్నారు జీవుడు దేవుడు మాట్లాడుతున్నాం కదా ఇద్దరిలోనూ సమానత్వము ఉంటుంది ప్రీతి ఉంటుంది ఒకరంటే ఒకరికి ఎవరు ఎవరిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియనంతటి ప్రీతి ఉంటుంది అది ఎలా ఏర్పడింది అంటే ఆ స్వామివారి కళ్యాణ గుణాల వల్ల ఏర్పడింది అని చెప్పి చెప్పారు ఎలా ఒకరినొకరు వదులుకోలేనంతటి స్నేహము లాంటి ప్రీతి అది అందుకే మనకు స్వామి స్వామివారు చెప్పింది నేను ఒకటి చెప్పాను నేను స్నేహము అంటే నెయ్యి అన్నటువంటి అర్థం వస్తుంది సంస్కృతంలో స్నేహం అంటే ఒక అర్థం అలాంటి స్నేహము పరమాత్మకు జీవాత్మకు మధ్య ఉన్నది ఇక ఒక్కరి నుంచి ఒకరు వదులుకోలేనంతటి స్నేహం అన్నమాట అందుకే పాలు షోరు పాలు కలిసిన అన్నము మూడ నెయ్యి నెయ్యి తేలుతూ ఉండాలి పూర్తిగా అలాంటి పాయసం మేము తింటాము అని గోదాదేవి వారు చెప్పడం ఏంటంటే వేదాంత స్థితిలో చేరినటువంటి మోక్షానుభవం గురించి మాట్లాడుతోంది భాగవతంలో మనకున్న కథ ఒకసారి మనం చెప్పుకున్నాం గుర్తున్నదా అగాసురవద అంటే అగాసురుడనే రాక్షసుని చంపడానికి బ్రహ్మదేవుడు వచ్చి ఈ గోపాలులను మాయం చేయడానికి మధ్యలో జరిగే సంఘటన ఏమిటండి గుర్తున్నదా మీకు విన్నారు కదా ఇతిహాసం ఛానల్లో చల్దుల ఆరగించుట మన తెలుగులో అయితే లేదు సద్దుల ఆరగించుట అందాం చద్దులు సద్దులు చల్దులు ఏం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆ గొల్ల పిల్లలు గోపాలురు వాళ్ళందరినీ తన పక్కన కూర్చోబెట్టుకొని తన స్నేహితులు తనకంటే చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు తన ఈడు జోడు సరి సమానంగా ఉన్నవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదా కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒక ఆనందకరమైన స్థితికి తీసుకొని వెళ్ళాడు కూర్చోబెట్టి పరమాత్మ వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అందరికీ చెప్పాడు తీసుకురండి అందరూ రేపు చక్కగా వనభోజనం చేద్దాం ఎవరెవరు ఏం తీసుకొస్తారో తీసుకురండి అని చెప్పాడు అందరూ తెచ్చుకున్నారు కూర్చున్నారు ఆనందంగా తింటూ ఉన్నారు అందరిని అలా కూర్చోబెట్టారు కృష్ణుడు వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలను రుచి చూడడం ప్రారంభించాడు ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఫలానా లడ్డూ బాగుంది ఫలానా పాయసం ఎంత బాగుంది ఫలానా పులిహోర ఎంత బాగుంది ఆనందంగా వర్ణిస్తూ తింటూ అంటే ఒక రకంగా అద్భుతమైన ఆనందాన్ని వాళ్లకు అందిస్తూ తాను ఆనందాన్ని పొందుతున్నాడు శ్రీకృష్ణుడు ఒక పిల్లవాడు పాపం తన ఇంటి దగ్గర నుంచి పేదవాడు పిల్లవాడు ఏం తెచ్చుకున్నాడంటే గంజి గంజినీళ్ళు తెచ్చుకున్నాడు చెప్తారు సాంప్రదాయంలో ఆ గంజి నీళ్ళు అమ్మో కృష్ణుడు వచ్చి అడుగుతాడు ఎలా ఇవ్వాలి ఈ గంజి గంజినీళ్ళను నందుని యొక్క కుమారుడు కృష్ణుడు నేను ఆ పేదవాడిని నీళ్ళు తెచ్చుకున్నా కృష్ణుడు వచ్చేలోపే తాగేద్దాం నేను తెచ్చుకున్న నీళ్ళు అని అనుకొని గబగబగా తాగేస్తున్నట్ట కానీ అలా తాగుతూ ఉంటే కృష్ణుడు చూసి పరిగెత్తుకొని వచ్చాడు ఆ పిల్లవాడి మీద ఉన్న ప్రేమ చేత స్నేహం చేత పరిగెత్తుకొచ్చాడు ఆ పిల్లవాడు అలా అమ్మో కృష్ణుడికి అందొద్దు అని గంజి తాగుతూ ఉంటే గంజి అలా కారుతూ ఉన్నది మో చేతుల నుంచి ఆ పక్క నుంచి కారుతూ ఉంటే కృష్ణ పరమాత్మ వచ్చి తన చేతిని అలా పెట్టి ఆ గంజి కారుతున్నటువంటి గంజిని తీసుకుని కృష్ణ పరమాత్మ స్వీకరించాడు ఇదంతా చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మ చూస్తూ ఉన్నాడు ఆ ఏమిటిది ఎంగిలే ఎంగిలి తింటూ ఉన్నాడు ఇతనా ఇతను పరమాత్మ ఎలా అవుతాడు ఎవరు అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపై చూస్తూ ఉన్నాడు నిప్పులు కడిగే వంశమండి మాది అంటూ ఉంటారు కొంతమంది శ్రోత్రియులు అంటే నిప్పును కూడా కడిగి తీసుకునే అంతటి ఆచారం అనమాట అలాంటి వాడు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఇదేమిటి ఎంగిలి ఇలా తింటున్నాడు ఇలా తాగుతున్నాడు గంజినీళ్ళు కింద పడుతుంటే మోచేతి నుంచి కారుతుంటే పట్టుకొని తాగుతున్నాడేమిటి ఇదేమిటి అని బ్రహ్మ అలా చూశాడు అండి అక్కడ చల్దులు ఆరగించుట అన్నది మోక్ష ఆనందం అంటే ఎలా ఉంటుంది మోక్షానికి వెళ్ళాక పరమాత్మతో కలిసి అందరూ కూర్చొని గోష్ఠి చేస్తూ ఆనందాన్ని ఎలా అనుభవిస్తారో వేదవ్యాసుడు భాగవతంలో మనకు అందించినటువంటి లీల అది అది ఈ పాశరంలో గోదాదేవి అమ్మవారు మనకు కూడారై వెళ్ళుం శ్రీరి గోవిందాలో పాయసాన్ని ఆరగించడం నీతో కలిసి కూర్చొని మేము తినాలి స్వామి అని చెప్పడం ఇక్కడ మనకు కనిపిస్తోంది మనకు చెప్పారు సాంప్రదాయంలో జీవుడు వరుసగా అలా వెళుతూ ఉంటాడు పన్నెండు లోకాలను దాటి విరజానదికి వెళ్ళి స్నానం చేస్తాడు వైకుంఠంలో ఉంటుంది విరజానది జీవుడి మీద ఉండే సూక్ష్మ శరీరం తొలగిపోయి జీవుడు ఇప్పుడు పరమపదం లోపలికి అడుగు పెడతాడు పరమాత్మ ఏ రూపంలో అయితే ఉంటాడో నాలుగు భుజాలతో శంఖు చక్రాలతో నాలుగు భుజాలతో ఎలా ఉంటాడో అలాగే జీవునికి నాలుగు భుజాలు వచ్చేస్తాయి దీన్నే సారూప్యము అని చెప్పి పిలిచారు పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడో జీవుడు ఆ రూపాన్ని పొందుట మోక్షంలో సారూప్యము ఆ తర్వాత అంతకుముందే అక్కడ ఉన్నటువంటి ముక్త జీవులు మోక్షం పొందిన వాళ్ళు ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని కొత్తగా వచ్చిన వ్యక్తి ఏమిటి జీవుడు అందాం జీవుడిని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లిపోతారు తీసుకెళ్తారు దీన్ని సాన్నిప్యము అని చెప్పి పిలిచారు లేదా సామీప్యము ఎవరు పరమాత్మ పిలిచారు పరమాత్మ అమ్మ జీవుణ్ణి వడిలోకి తీసుకొని ఎన్నెన్నో రకరకాల ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూ సేవలు అందిస్తూ ఆనందాన్ని పొందుతారు ఇది సాన్నిప్యము లేదా సామీప్యము సరే వీటన్నింటి గురించి మరోసారి మనం మాట్లాడుకుందాం చిత్త చివరికి సాయుధ్యము అనే స్థితి ఏర్పడుతుంది యుక్ అంటే కలిసి ఉండుట జీవుడికి జ్ఞానము పరమాత్మకు కళ్యాణ గుణగణాలు వీటిలో ఇరువురు ఈ గుణాలలో కలిసి ఉండడమే సాయుధ్యము ఇది మోక్షం అన్నమాట ఈ సాయుధ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆండాళ్ళు తల్లి ఇంకా ఉన్నాయి కదా మూడు పాశురాలు అవన్నీ ఏంటో కూడా మనం చూద్దాం మూడు ఊళ్ళు అని నేను మరికొన్ని విషయాలు ఇందులో చర్చించాలి అనుకున్నాను దాదాపు పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పట్టవచ్చు లేదు ఇంకా కుదిస్తే పది నిమిషాలన్నా పట్టొచ్చు అన్ని విషయాలు నేను చెప్పాల్సినవి మూడు ఊళ్ళకు సంబంధించి సరే ఇప్పటికే మనం చాలా విషయాలు ఇందులో చెప్పుకున్నాం కాబట్టి ఆనందంగా పాయసాన్ని స్వీకరించండి ఆనందిస్తూ ఉండండి ఈ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆలోచించవచ్చు మీరందరూ కూడా ఈ కళ్యాణ గుణగణాలలో ఈ అనుభవంలో మీరు కూడా ఆనందాన్ని అలా అనుభవిస్తూ ఉండండి పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉండండి పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఉండండి మరో వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు రాత్రి పెడతానా లేదా అన్నది ఇప్పుడే నేను చెప్పలేను ఒకవేళ ఈరోజు పెట్టలేకపోతే వచ్చే వారం పది రోజుల్లో ఖచ్చితంగా ఆ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది అందరికీ మరొక్కసారి నేను నమస్కరిస్తూ గోష్ఠిలాగా అందరూ పాల్గొంటూ చక్కగా ఏకాగ్రతతో వింటూ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వింటూ నేర్చుకుంటూ ఇతిహాసం ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ ఎవరైతే ఈ వ్రతంలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఆ పరమాత్మ యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఉండాలని అని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ